రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెట్రోల్ రేటుతో పోటీ పడి పెంచుతున్నారు. వరుసగా నాలుగోసారి జనంపై ఛార్జీల భారం మోపింది ఆర్టీసీ. డీజిల్ సెస్ పేరుతో ఆర్డినరీ పల్లె వెలుగు బస్సుల్లో 2, ఆపై సర్వీసులకు 5 రూపాయలు పెంచింది సంస్థ. దీంతో ఏటా 100 కోట్లు ఆర్టీసీకి రానున్నాయి. రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు మరోసారి పెరిగాయి. డీజిల్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉండటంతో ఛార్జీలు పెంచుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. డీజిల్ సెస్ కింద పల్లె వెలుగు సిటీ ఆర్డినరీలో ఒక్కో టికెట్పై 2 రూపాయలు, ఎక్స్ప్రెస్ డీలక్స్ సూపర్ లగ్జరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ మెట్రో డీలక్స్ ఏసీ సర్వీసుల్లో ఒక్కో టికెట్పై 5 రూపాయలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ తెలిపింది. అయితే పల్లె వెలుగు సిటీ ఆర్డినరీలో మినిమం ఛార్జీ 10 రూపాయలుగానే ఉంటుందని ఆర్టీసీ తెలిపింది. పెరిగిన ఛార్జీలు ఇవాళ ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. కొత్త ఛార్జీలతో ఆర్టీసీకి ఏటా 100 కోట్ల ఆదాయం పెరగనుంది. సామాన్యులు తక్కువ దూరం ప్రయాణించే వారిపై భారం పడకుండా డీజిల్ సెస్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నామన్నారు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్. నెల రోజుల్లో 4 రకాలుగా ఛార్జీలు వడ్డించింది ఆర్టీసీ. టికెట్పై కిలోమీటర్ చొప్పున ఛార్జీలు పెంచకుండా సెస్ పేరుతో ఛార్జీలు బాదుతోంది. మార్చిలో 3 సార్లు టికెట్ రేట్ పెరిగింది. చిల్లర సమస్య అంటూ మొదట టికెట్ రేట్ను రౌండ్ ఫిగర్ చేశారు. తర్వాత సేఫ్టీ సెస్, డెవలప్మెంట్ సెస్ అంటూ మరింత భారం మోపారు. ఇప్పుడు డీజిల్ సెస్ పేరుతో 4వ సారి టికెట్ రేట్ను పెంచేశారు. గత నెలలో ప్యాసింజర్ సెస్ పేరుతో ఒక్కో టికెట్పై 5 రూపాయల చొప్పున వసూలుకు నిర్ణయం తీసుకున్నారు. ఓవరాల్ రేట్ను రౌండ్ ఫిగర్ చేశారు. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో సెస్ 5 రూపాయలని చెప్పినా దాన్ని 10 రూపాయలకు ఫిక్స్ చేశారు. ఇవి కాక బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచుతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కిలోమీటర్ ఎంత పెంచాలనుకుంటున్నారనే దానిపై సర్కారుకు ప్రతిపాదనలు కూడా ఇచ్చింది ఆర్టీసీ. అయితే కిలోమీటర్ చొప్పున పెంపు ఫైల్ను ప్రస్తుతానికి పక్కన పెట్టిన సర్కార్ సెస్ రూపంలో ప్రజలపై భారం మోపుతోంది. పెరుగుతున్న డీజిల్ ధరలు ఆర్టీసీకి గుదిబండగా మారాయి. రోజువారీ ఖర్చులు పెరిగిపోతూ ఉండటంతో సంస్థకు నష్టాలు వస్తున్నాయి. రోజు 6 లక్షల లీటర్ల హెచ్ఎస్డి ఆయిల్ను ఆర్టీసీ వినియోగిస్తోంది. 2021 డిసెంబర్లోనూ 83గా ఉన్న పెట్రోల్ ధర ప్రస్తుతం 120 రూపాయలైంది. ఈ కారణంతో డీజిల్ సెస్ విధించడం అనివార్యమైందని సంస్థ తెలిపింది. రాష్ట్ర బ్యాట్ తగ్గించాలని యూనియన్లు ఎప్పటి నుంచో కోరుతున్నా సర్కారు వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. రేట్లు పెరగడంతో కనీసం ఆదుకోవడం లేదని యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.